అన్ని వర్గాలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు బద్వేలు నియోజకవర్గం మాజీ టీడీపీ నేత విజయ జ్యోతి అన్నారు. షర్మిల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ వాదినేనని, అయితే టీడీపీ పిలిచి టికెట్ ఇవ్వడంతో గతంలో ఆ పార్టీలో పనిచేశానన్నారు. వైఎస్ఆర్ బతికుంటే 2014లో తనకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చేవారంటున్న విజయ జ్యోతితో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. షర్మిల కడప జిల్లా పర్యటన కడప కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. షర్మిల పర్యటన సందర్భంగా చాలామంది ఆమె సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే కొంతమంది కీలక నేతలు కూడా చేరారు. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన బద్వేలు నియోజకవర్గ లీడరు విజయ్ జ్యోతి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ వైపు మీరు రావడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా షర్మిల గారు చెప్పింది నేను ఆకర్షితురాలనైనానండి. ముందుగానే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అది నేషనల్ పార్టీ, మనకు స్వాతంత్రం సంపాదించి పెట్టిన పార్టీ. ఎంతోమంది మహాత్మా గాంధీ గారు ఒక అహింసావాదంతో మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టినారు. ఎంతోమంది పనిచేసిన పార్టీ, పూర్వం నుంచి ఉన్న పార్టీ కాబట్టి నాకు ఆ పార్టీ అంటే మొదటి నుంచి ఎంతో గౌరవం ఉంది. దానికి తోడుగా వీరు ఏమైతే చెప్పినారో, షర్మిల గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆయన ప్రధానమంత్రి చేయాలి, నా తర్వాత ఈ రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదా ఒకటి, పోలవరం ప్రాజెక్టు ఒకటి, బడుగు బలహీన వర్గాలు ముందుండడానికి కావలసినటువన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది అనే ఒక నమ్మకం నాకు ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆమె పాత్రలో మేము కూడా జాయిన్ చేసి మేము చేయాలా, సహకారం చేయాలా, కష్టపడి పనిచేయాలా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలా అని నేను రావడం జరిగింది. అంతేకాకుండా ఏ కులము మతాలకు అతీతంగా అందరూ ప్రజలు క్షేమంగా ఉంటారంటే ఒక కాంగ్రెస్ పార్టీలోనే అని నాకు ప్రగాఢ నమ్మకం. నేను ఈ రాజకీయాల్లో ఇంకా ఇది ఈ పార్టీలోనే నేను మొదటి నుంచి నాకు ఇదే పార్టీ. మధ్యలో కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది. వారు ఆహ్వానించినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళడం, తర్వాత ఇప్పుడు వీరు ఆహ్వానించినప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి నేను దీంట్లో కంటిన్యూ అయి నేను ఈ పార్టీని బలోపేతం చేయడానికి బద్వేలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కమలమ్మ గారితో కలిసి పార్టీని బలోపేతం చేయడానికి నేను చేరడం జరిగింది. మేడం, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు ఎక్కువగా అండగా ఉంటాయి. ఈరోజు ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఎస్సీ అభ్యర్థులను ఏ విధంగా మారుస్తున్నారు ఏంటని, దీనిపైన మీ కామెంట్ ఏంటి మేడం? అది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామ్మా, నేనేం దాని గురించి ఏం కామెంట్ చేయలేను. నేను ఎక్కడ ఎవరిని ఏం కామెంట్ చేయను. నా దృష్టి అంతా ఒకటే, సంక్షేమం అభివృద్ధి వైపు నేను చేస్తాను. కానీ నేను ఎక్కడ దాని గురించి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను, అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మేడం, ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది రాబోయే ఎన్నికలకు, మీరు నిజంగానే ఇప్పుడు బరిలో ఉండబోతుందా కాంగ్రెస్ పార్టీ? బద్వేలు నియోజకవర్గము రాజకీయం ఎలా ఉంటుంది? అది అధిష్టానం నిర్ణయం అమ్మా. నేను పార్టీలో అనే ఒక పర్టికులర్ ఇదితో నేను రాలేదు. నేను మీకు ముందుగానే చెప్పినా, నేను సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చిన రావు జరిగింది. అది అధిష్టానం, ఎవరు యోగ్యులో ఎవరు అయితే పార్టీని బలోపేతం చేస్తారో వాళ్ళు నిర్ణయిస్తారు. మిగతా ప్రాంతీయ పార్టీలా కాదు. ఈ పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది. వారు అంటే వారి పద్ధతి ప్రకారమే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వారి ఆదేశాల మేరకు నేను పార్టీలో పనిచేస్తాను. మేడం, మీరు రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్నారు, కమలమ్మ గారు కూడా చాలా సీనియర్ లీడరు, మీ ఇద్దరు కాంబినేషన్లో కాంగ్రెస్ పార్టీ బద్వేలులో గట్టి పోటీ ఇవ్వగలదని మీరు భావిస్తున్నారా? తప్పకుండా తప్పకుండా నమ్మకం ఉంది, తప్పకుండా మేము పోటీ ఇస్తాం. అది మీరే చూస్తారు భవిష్యత్తు ఫ్యూచర్లో. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీలో ఉంటానని, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా దళిత నేతలకు ఏ విధంగా విలువనిస్తున్నాయో చూస్తున్నామని, దానిపైన తానేమీ కామెంట్ చేయమని, దళితులకు మైనారిటీలకు ఎప్పుడూ అండగా ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరాము, ఇక భవిష్యత్తులో ఆ పార్టీలోనే కొనసాగబోతున్నామని మనతో పాటు విజయ్ జ్యోతి నాగమురెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.